అటిక శ్రీకాళహస్తిలో అయితే అఘోరీ హల్చల్ చేసింది. ప్రస్తుతం దర్శనానికి వెళ్లేందుకు కూడా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో అక్కడ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించింది అఘోరీ అయితే. దీంతో అక్కడ కాసేపు అయితే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకుని అఘోరీని నీళ్లు పోసి కాపాడి అయితే ప్రస్తుతం అయితే అంబులెన్స్ లో అఘోరీని హాస్పిటల్కి పంపించారు. అయితే దీంతో అక్కడ ప్రస్తుతం కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే దుస్తులు ధరించి స్వామివారిని దర్శనం చేసుకోండి అని ఆలయ సిబ్బంది చెప్పడంతో దానికి నిరాకరించిన అఘోరీ అయితే లేదు నేను ఇలాగే వెళ్తాను మా సంప్రదాయం అంటూ కూడా పోలీసులపై కూడా అక్కడ వారించడము వాళ్ళపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ కూడా అక్కడ అఘోరీ అయితే కాసేపు హల్చల్ చేసింది. అయితే ప్రస్తుతం ఈ విజువల్స్ ఉన్నాయి కూడా ప్రస్తుతం వైరల్గా మారాయి. అక్కడ కాసేపు అయితే అక్కడ అటు భక్తులను అటు ఆలయ సిబ్బందిని కూడా కాసేపు భయభ్రాంతులకు గురి చేసింది. ప్రస్తుతం అక్కడ పోలీసులు ఉండడంతో కూడా అఘోరీని పెట్రోల్ పోసుకోవడంతో ఆమెపై నీళ్లు పోసి ఆమెను రక్షించి ప్రస్తుతం అయితే అంబులెన్స్లో ఆమెను హాస్పిటల్కి పంపించారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. మహిళా అఘోరీ పేరుతో ప్రజలను భయభ్రాంతులను చేస్తున్న నాగసాధు అసలు అఘోరీ కాదని శ్రీ ఎర్ని దుర్గా మహంకాళి శక్తి పీఠాధిపతి అభిరామ్ అఘోర బాబా అన్నారు. అసలు అఘోరాలకు ఉండాల్సిన లక్షణాలు ఏమీ ఆమెలో లేవన్నారు. అఘోరాలు ఎవరు బాహ్య ప్రపంచానికి రారని ధ్యానంలోనే ప్రతి విషయాన్ని పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తారని చెబుతున్నారు. పబ్లిసిటీ స్టంట్ కోసమే కామెంట్స్ చేస్తున్న మహిళా అఘోరీ నిజస్వరూపం బయటపెట్టడానికి తాము బయటకు వచ్చామని అభిరామ్ అఘోరీ బాబా చెబుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నాగసాధు పేరుతో మహిళా అఘోరీ ఒక సంచలనం సృష్టిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా కాంట్రవర్సీకి మారుతున్నటువంటిది, దిగంబరంగా మొత్తం ఎక్కడికి వెళ్ళినా కొన్ని వివాదాలు నెలకొన్నటువంటి పరిస్థితి. నేను అటు ఆత్మార్పణ చేసుకుంటాను, హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని కాపాడుతాను, అది గోహత్యల్ని అదేవిధంగా మహిళలపై జరుగుతున్నటువంటి అత్యాచారాలని నుంచి కాపాడడానికే నేను వచ్చాను, దీనికోసం ఏదైనా చేయడానికి సిద్ధమే, ఎన్ని కేసులు పెట్టుకున్నా సిద్ధమే, నేను ఎవరికీ భయపడేది లేదు అంటూ ఎక్కడికి వెళ్ళినా మహిళా అఘోరీ స్టేట్మెంట్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు నిజంగా మహిళా అఘోరీనేనా ఏంటి? ప్రస్తుతం విశాఖకు సంబంధించినటువంటి అభిరామ్ స్వామి ఉన్నారు. ఈయన ఒకప్పుడు అఘోరాగా ఉన్నటువంటిది, అనేకమైనటువంటి పూజలు శ్మశానాల్లో చేసినటువంటి వ్యక్తి. అసలు ఆయన మాటలు ఆయన ఏమంటున్నారు విందాం. స్వామి, అసలు నిజంగా ఇప్పుడు మహిళా అఘోరీగా బయట తిరుగుతూ సంచరిస్తున్నటువంటి వ్యక్తి నిజంగా అఘోరీనేనా? ఆమె గురించి ఏం చెప్తారు మీరు? అంటే రూలుగా అఘోరాలు ఎవరు ప్రజల ముందుకు రారు, సనాతన ధర్మాన్ని కాపాడాలి, ప్రజలకు ఏదో అన్యాయం జరుగుతుంది, గోహత్యలు, చిన్నపిల్లల మీద అత్యాహారము ఇదంతా జరుగుతుంది అని అఘోరలు అనేది ఎప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న విషయాలకి బయటకు రారు. అసలు అఘోర అనేది శివ సాధన. అఘోర దీక్ష అంటే వాళ్ళు జపంలో కూర్చొని ఎక్కడ అన్యాయం జరుగుతుందో తెలుస్తుంది, ఎక్కడ ఆపాలో కూడా మఠం వేసుకుని ఒక ప్లేస్లో కూర్చొని శాసించే శక్తి ఉంటుంది. ఇలా ప్రజల ముందుకి దిగంబరంగా వచ్చి నేను ప్రజలకు ఏదో చేస్తాను అని తిరగరు. అసలు అఘోరాకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి, ఏ విధమైన లక్షణాలు ఉన్నాయి మీరు చూసిన దాని ప్రకారం? అంటే గతంలో మీరు కూడా అఘోరాగా అంటే పూజలు చేసి నిర్వహించామని చెప్తున్నారు కదా, అంటే ఇక్కడ చాలామంది ఇదే మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కంపారిజన్ ఏమైనా చెప్పగలరా అఘోరాకి ఈ లక్షణాలు ఉండాలని? చెప్దాం. అంటే అఘోరాకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అఘోరా అని ఫస్ట్ చెప్పుకోరు. అఘోరాకు ఉండవలసిన ఫస్ట్ లక్షణం ఏంటంటే నేను అఘోరా అని చెప్పుకోరు. తర్వాత దిగంబరంగా అసలు ఉండరు, ప్రజల మధ్య దిగంబరంగా ఉండరు. వస్త్రం అనేది కంపల్సరీ ధరిస్తారు. అసలు అఘోరాకు ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అది చేస్తాను, నేను ఇది చేస్తాను అని ఫస్ట్ చెప్పరు. అంతా కూడా మౌనం, మౌనంతోనే యుద్ధం చేస్తారు. అంటే సైలెన్స్కి వెళ్ళిపోతే యుద్ధం చేస్తారు తప్ప ఇలా నేను అది చేస్తాను ఇది చేస్తానని ప్రజల్ని భయాందోళన చేసి ప్రజల్ని భయపెట్టరు. మహిళా అఘోరీ చేస్తున్నది ఏంటి, పబ్లిసిటీ సంట అనుకోవచ్చా, ఏం చేస్తుంది అనుకోవాలి? అది క్లియర్గా ఓపెన్గా తెలుస్తుంది పబ్లిక్, అంటే తన కోసం ప్రజలకు తెలియాలి, ప్రజలకు ఏదో కెమెరా ముందు వచ్చేయాలి, నేను అందరికీ ప్రజలకు తెలియాలి అని ఒక రకమైన తనకు తను ఏదో ఒక రకమైన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే దిగంబరంగా అనేది
అది ప్రజల ముందుకు రావడం అనేది మేమందరం ఖండిస్తున్నాం. ఎందుకు దిగంబరంగా అంటే అఘోరలు దిగంబరంగా ఉండరు, దానికి తోడు స్త్రీల్ని మన హిందూ మతాన్ని కూడా అవమానించేలాగా, అంటే హిందూ మతం అనేది రూలుగా స్త్రీలు ఎలా ఉంటారు నిండుగా చీర కట్టుకొని ఉంటారు, అలాగే స్త్రీలు అఘోరలు కూడా కంపల్సరీ వస్త్రం ధరిస్తారు, దానికి తోడు దిగంబరంగా అంటే ఇప్పుడు ఆవిడ ఏమంటుంది మానభంగాలు చిన్నపిల్లల మీద హత్య, అసలు చిన్నపిల్లల మీద అత్యాచారం ఎందుకు జరుగుతుంది, నీలాగా దిగంబరంగా ఉండడం వల్లే అలాంటి చూపిస్తప్పుడు కామంతో ఉన్న ఎంతో మంది రాక్షసులు అంట ప్రజల మధ్య నువ్వు వాళ్ళకి తిరుగుతుంటే వాళ్ళు ఇలాగ దిగంబరంగా నువ్వు వాళ్ళకి చూపిస్తుంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలా అత్యాచారాలు జరగకపోతే అలా అత్యాచారాలు జరగడానికే నువ్వు చేస్తున్నావు అలా దిగంబర రూపంతో ధరిస్తూ, తర్వాత నేను అఘోర అంటూ అఘోర దీక్షను కూడా నువ్వు అవమానిస్తున్నావు, హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతున్నావు అంటూ వస్త్రం లేకుండా ప్రజల ముందు కుక్కలాగా అంటే పిచ్చి పెట్టిన కుక్కలాగా ఊరు ఊర్లు తిరుగుతూ మళ్ళీ హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతాను అంటున్నాం. ఈ ఏ ఒక్కటి కూడా అఘోర దీక్షకు సంబంధించినవి కాదు. అలాగే సనాతన ధర్మాన్ని కాపాడుతాను అంటున్నాం. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి అమ్మా? పద్ధతిగా నడుచుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సనాతన ధర్మంలో ఉండవలసిన మెయిన్ పద్ధతి పద్ధతి. ఆ పద్ధతే లేదు నీకు, నువ్వు మాటలకి నువ్వు చేస్తున్న పనులకి ఎటువంటి ఉపయోగం లేదు. అలాంటి సనాతన ధర్మాన్ని కాపాడుతానని వ్యతిరేకంగా దిగంబరంగా నడుచుకొని హిందూ మతాన్ని స్త్రీల్ని తర్వాత అర్ధారేశ రూపము ధరించే వాళ్ళకు కూడా నువ్వు అవమానపడేలాగా అందరూ సిగ్గుపడేలాగా చేస్తూ మళ్ళీ నీకు కొంతమంది పీఠాధిపతులు కొంతమంది గురువులు నీకు ఆహ్వానించడం అనేది వాళ్ళని మరి వాళ్ళు ఎంత హిందూ మతాన్ని కాపాడుదాం అనుకుంటున్నారనేది అంటే దానికోసం చాలా గట్టిగా చెప్తున్నాను. తర్వాత దైవ అంటే రూలుగా దైవం పీఠాధిపతులు అంటే అప్పుడు ప్రజల్ని మేలు చేయాలి ప్రజలు మంచి చేయాలనేది దిగంబరంగా నడుస్తున్నప్పుడు నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్పడం పోయి తనకి ఎంకరేజ్ చేస్తున్న పీఠాధిపతులను కూడా నేను ఖండిస్తున్నాను. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే 15 సంవత్సరాలు హిమాలయాల్లో ఘోరమైనటువంటి తపస్సు చేసి వచ్చాను, ఇప్పుడు బాహ్య ప్రపంచంలో అంటే నేర్చుకోవడానికి ఇది నాకు ఒక అగ్ని పరీక్ష లాంటిది, ఆ పరీక్షలో నేను నెగ్గితే నెక్స్ట్ స్టెప్కి వెళ్తాను అనేది ఆమె చెప్తున్నటువంటి మాటలో అంటే అందులో నిజం ఉందనుకోవాలా? ఏం చెప్తారు అసలు అఘోరాలకి, అలా పంపిస్తారా బయటికి? అసలు రూలుగా బయట ప్రపంచంలో ఇరత్తు పుట్టి జీవితం మీద ఇరత్తు పుట్టి కుటుంబం మీద ఇరత్తు పుట్టి అఘోర దీక్షకి అనేది వెళ్తారు, చాలా మంచి. మళ్ళీ అఘోర దీక్ష చేసి ప్రపంచం కోసం తెలుసుకోవాలనుంది, అసలు ప్రపంచం కోసం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, శివ సాధన చేసేవాడికి ప్రపంచం తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది, అంత ప్రపంచాన్ని శాసించేదంతా శివుడు, ఆ శివజ్ఞానంలో ఉంటప్పుడు ప్రపంచం అంతా నీకు తెలుస్తుంది. అలాంటప్పుడు ప్రపంచం కోసం తెలుసుకోవడానికి రావచ్చు, సంచలనం చేయొచ్చు. అది ఎలా? ఒక అఘోరగా నువ్వు దిగంబరంగా రమ్మని, ఎక్కడ ఏ అఘోర దీంట్లో కూడా లేదు. ఇప్పుడు నేను అఘోర దీక్ష చేశాను కాబట్టి ఇప్పుడు నేను అఘోర, నేను పురుషుడిని కానీ ఎక్కడ కూడా నేను అఘోరని చెప్పుకోలేదు, దిగంబరంగా లేను. మహాశివరాత్రి నాడు నేను అఘోర పూజ చేస్తాను, అది విశాఖపట్నంలోనే సుసానంలో చేస్తాను. ఆ రోజు కూడా నేను దిగంబరంగా ఉన్నాను, కింద కంపల్సరీ వస్త్రం ఉంటుంది, పైన వస్త్రం ఉండదు. అలాంటిది ఒక స్త్రీ రూపం, అంటే స్త్రీ కూడా కాదు, నువ్వు స్త్రీ అని చెప్పడం మొదటి తప్పు. ఆ తర్వాత అందరూ ప్రజలందరూ పడి మీద పడిన తర్వాత నేను అర్ధాడు చేసిన రూపం అన్నాను. అసలు రూలుగా దేవుడు నీకు ఒకటి ఆల్రెడీ తగ్గించాడు, దాన్ని మళ్ళీ ఒకటి ఇచ్చాడు, దాన్ని మళ్ళీ నువ్వు కట్ చేసుకొని అది దైవానికి ఇచ్చాను అన్నావు. అసలు లింగం కట్ చేసుకొని దానికి దైవానికి సమర్పించాను అన్నావు, ఇది ఎంతవరకు ధర్మం? ఇవన్నీ కూడా అతను ఆవిడ వ్యతిరేకమైన సంచలనం, అంటే ఏదో ప్రపంచం కోసం ఆవిడ ఏదో చేస్తున్నట్టుగా ఆవిడికి ఆవిడ గొప్పగా చెప్పుకుంటుంది. అఘోర దీక్ష చేసేవాళ్ళు ఏంటంటే వారు చుట్టుపక్కల ఉన్న గ్రామాన్ని అంటే కుటుంబాన్ని కాపాడుకోవాలి అని వచ్చిన వ్యక్తిని గ్రామాన్ని కూడా కాపాడుకోవాలని భావంతో ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? నీ కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు, నీ గ్రామం దగ్గరికి వెళ్ళలేదు, నీ గ్రామాన్ని కాపాడుకోలేకపోయావు, నీ కుటుంబాన్ని కాపాడుకోలేకపోతున్నావు. ప్రపంచం ఏదో కాపాడుతానని ప్రపంచాన్ని భీతి చెందేలా చేస్తూ ప్రపంచాన్ని భయభక్తులను చేస్తూ హిందూ సంప్రదాయాన్ని మట్టి కల్పిస్తున్నావు. అంటే ఆత్మార్పణ చేస్తానన్న స్టేట్మెంట్ ఏంటి అసలు? అది ఆ స్టేట్మెంట్లో నిజం ఉందనుకోవాలా? అంటే పద్ధతులు క్వశ్చన్ ఇస్తున్నారు, నువ్వు చేస్తున్నది తప్పు 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 అనేటప్పటికీ ఆత్మార్పణ అంటే నేను అలా చేసుకుంటే భయపడతారు అనే భావం. ఇప్పుడు ఒక మనిషి చనిపోతుందంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు? అలా దానివల్ల ఏంటంటే తగ్గుతుంది కదా నా మీద ఈ ఒత్తిడి తగ్గుతుంది, నేనే శాసించవచ్చు అనే భావంతోనే తను చెప్తున్న మాట. అంటే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది ఆమె అసలు ఆ మహిళ అఘోరి కాదు, ఇది కేవలం వేషధారణ మాత్రమే. అఘోరాలు ఎవరో కూడా బాహ్య ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడరు, వాళ్ళు చేయాలనుకున్న చేసుకుంటూ పోతారు తప్ప
వాళ్ళు సాధనలోనే ధ్యాన సాధనలోనే ఏదైనా సాధిస్తారు స్టేట్మెంట్లు చేయరు ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ తప్ప వేరొకటి కాదు అందుకే నేను బయటికి వచ్చి దీన్ని బయట పెట్టాలనే ప్రయత్నమే చేస్తున్నాను నేను ఒకప్పుడు అగోరీగా ఉండి బహుబంధాలని తెంచుకోలేక మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చాను కాబట్టి నాకు ఈ విషయాలన్నీ తెలుసు అని అభిరామ స్వామి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కెమెరామెన్ రాముతో రాజీవ్ బిగ్ టీవీ విశాఖపట్నం